భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏటూరు నాగారంలో భీమ్రావు కోరేగావ్ సమావేశానికి బైరి నరేష్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉండగా అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. దీంతో సమావేశం నుంచి వెళ్లిపోతుండగా భక్తులు బైరి నరేష్ కారు వెంటపడ్డారు. ఆ సమయంలో భక్తులపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నరసింహరావు అనే వ్యక్తి భక్తుడికి కాలు విరిగింది. మీటింగ్ చేసుకొచ్చిండు, ఈ మీటింగ్ లో ఇక్కడ వెళ్ళిపోవాలి. మీటింగ్ లో మీటింగ్ చేసుకొచ్చిండు, ఈ మీటింగ్ లో ఇక్కడ వెళ్ళిపోవాలి. మీటింగ్ లో ఇదే విషయంపై డీటెయిల్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, ఒక భక్తుడి కాలు కూడా విరిగింది అని తెలుస్తోంది, ఈ ఘటన ద్వారా అతని పరిస్థితి ఏంటి? ఎస్ ధనలక్ష్మి, ములుగు జిల్లా ఏటూ నాగారం లోపల నాస్తికుడైనటువంటి బైరి నరేష్ ని అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అడ్డుకున్నారు. గతం లోపల అయ్యప్ప స్వాములు మాలాధారణ చేసినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పి వివాదం రేగింది. దానిపైన బైరి నరేష్ జైలుకి వెళ్ళి కూడా వచ్చారు. అనేక సందర్భాల్లో అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి భక్తులను, హిందూ సమాజాన్ని క్షమాపణలు కూడా కోరారు. ఈ నేపథ్యంలో అంటే ఏటూరు నాగారంలో ఈ రోజు జరిగినటువంటి అంబేద్కర్ భవన్ లోపల ఏదైతే బీఆర్ ఫంక్షన్ హాల్ ఉందో అందులో భీమ్రావు కోరేగావ్ కు సంబంధించినటువంటి సమావేశానికి బైరి నరేష్ హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అయ్యప్ప స్వాములు మరొకసారి ఆ సమావేశం జరుగుతున్నటువంటి ప్రాంతానికి వెళ్లారు. బైరి నరేష్ ని నేరుగా కలిసి అయ్యప్ప స్వాముల పైన అనుచిత వ్యాఖ్యలు చేశావు, దానిపైన మొదట క్షమాపణ చెప్పాలి, ఈ సమావేశానికి ఇక్కడికి ఎందుకు వచ్చావో స్పష్టం చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇది విన్నటువంటి బైరి నరేష్ సమావేశం అంటే అయ్యప్ప స్వాములకి గతంలోనే క్షమాపణ చెప్పాను, మరొకసారి కూడా క్షమాపణ చెప్తానని చెప్పి తను వేడుకోవడం జరిగింది. అక్కడ తనకు సంబంధించినటువంటి ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చానని చెప్పి చెప్పడమే కాకుండా ఈ విషయం లోపల జైలు శిక్ష అనుభవించాను, ఆ కుటుంబానికి దూరమయ్యాను, రకరకాల ఛానల్స్ లో కూడా హిందూ సమాజానికి క్షమాపణ కోరాను, అయినప్పటికీ కూడా మీరు ఈ రకంగా అడ్డుకున్నారనేటువంటి విషయాన్ని వాళ్ళకి తేటతెల్లం చేస్తున్నటువంటి క్రమం లోపల అయ్యప్ప స్వాములు కన్విన్స్ కాకపోవడంతో ఈ వివాదం మళ్ళీ చెలరేగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే అయ్యప్ప స్వాములు వెంటనే ఇక్కడికి ఏటూరు నాగారం నుంచి వెళ్ళాలి, సమావేశం నుంచి కూడా వెళ్ళాలి, ఇక్కడ సమావేశం అటెండ్ చేయడానికి వీల్లేదని చెప్పి బైరి నరేష్ ని తోడుకొని వచ్చి తనకు సంబంధించినటువంటి వాహనంలో ఎక్కించి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమం లోపల ఆందోళన నిర్వహించారు. అంటే బైరి నరేష్ కి వ్యతిరేకంగా అయ్యప్ప స్వాములంతా కూడా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో కొంత రసాపాస నెలకొంది. ఆ క్రమంలో వాహనం వెళ్తున్నటువంటి క్రమం లోపల పోగు నరసింహారావు అనేటువంటి అయ్యప్ప భక్తుడికి సంబంధించినటువంటి కాలు ఆ కాలు మీదకెళ్ళి ఆ వాహనం బైరి నరేష్ కు సంబంధించినటువంటి వాహనం వెళ్ళడము, అతని కాలు ఫ్రాక్చర్ అయిందనేటువంటి ప్రాథమిక సమాచారం తరలించారు. అంటే గతంలో జరిగినటువంటి వివాదం మళ్ళొకసారి తెరపైకి రావడం, అయ్యప్ప స్వాములు ఆగ్రహించడంతో బైరి నరేష్ కు సంబంధించినటువంటి వివాదం అనేటువంటి ములుగు జిల్లాలో సంచలనం రేగుతోంది. ఓకే, థ్యాంక్ యూ కుమారస్వామి. అదే